Hi friends, welcome to my channel. Ippudu varaku na video dwara different genres ki sambandhi cinemalanu explain chesanu. Andulo crime thriller, comedy, drama, adult comedy, action ila different genres unnai. Koncham kottaga undadaniki investigative thriller movie kosam search chesanu. Ee genre nenu search chesinappudu different sites lo different movies suggestion list lo kanapaddayi. Kani prati website lo common ga kanipinchina peru 7. 1995 లో వచ్చిన ఒక మూవీ ఇప్పటికీ బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ సైకలాజికల్ థ్రిల్లర్గా చెప్తున్నారంటే ఆ మూవీ గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. బ్రాడ్ పిట్ మరియు మోర్గన్ ఫ్రీమన్లు డిటెక్టివ్స్గా నటించారు. ఈ మూవీ విశేషాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సినిమా సోమవారంతో మొదలై ఆదివారంతో ఎండ్ అవుతుంది. హోమిసెట్ అనే గవర్నమెంట్ ఏజెన్సీలో సోమర్సెట్ అనే వ్యక్తి సీనియర్ డిటెక్టివ్గా పనిచేస్తుంటాడు. సోమర్సెట్ ఇంకో 6 రోజుల్లో రిటైర్ అవ్వబోతాడు. సరిగ్గా అదే సమయంలో డేవిడ్ మిల్స్ అనే జూనియర్ డిటెక్టివ్ హోమిసైడ్లో జాయిన్ అవుతాడు. తను రిటైర్ అవడానికి కేవలం 6 రోజులే ఉండడంతో ఈ వారం ప్రశాంతంగా గడపాలని కోరుకుంటాడు సోమర్సెట్. అంతేకాక సోమర్సెట్ ఒక బ్రహ్మచారి కూడా. మండే ఎర్లీ మార్నింగ్ సోమర్సెట్ అండ్ మిల్స్కి ఒక ఫోన్ వస్తుంది. ఒక మర్డర్ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్కి సోమర్సెట్ అండ్ మిల్స్ వెళ్తారు. ఒక లావుగా ఉన్న వ్యక్తిని డైనింగ్ టేబుల్ దగ్గర కాళ్ళు చేతులు కట్టేసి ఉంచుతారు. అతను మరణించడానికి ముందు ఏకధాటిగా 12 గంటల పాటు అతని చేత బలవంతంగా ఫుడ్ తినిపించి ఉంటారు. హత్యకు సంబంధించి మోటివ్ ఏంటో అర్థం కాదు. ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు సోమర్సెట్ మిల్స్కి కొన్ని ఆర్డర్స్ వేస్తాడు. ఇవి మిల్స్కి నచ్చక ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఏర్పడతాయి. బలవంతంగా అన్ని గంటల పాటు ఫుడ్ ఇవ్వడం వల్ల బాడీ మొత్తం స్ట్రెచ్ అయ్యి ఆ వ్యక్తి చివరికి చనిపోయాడని తెలుస్తుంది. ఇది సాధారణ హత్య కాదని, కావాలని టార్చర్ చేసి మరీ చంపాడని సోమర్సెట్ చెప్తాడు. తను త్వరలో రిటైర్ అవుతుండడం వల్ల ఈ కేసు టేకప్ చేయలేనని సోమర్సెట్ అంటాడు. మిల్స్ మాత్రం తనకు అప్పజెప్పమని కోరిన చివరికి సోమర్సెట్కి బలవంతంగా కేసు అప్పజెప్తాడు వాళ్ళ చీఫ్. తర్వాత రోజు మంగళవారం నగరంలో పేరు మోసం లాయర్ అయిన గౌల్ని ఎవరో హత్య చేశారని తెలుస్తుంది. మిల్స్ అతని ఆఫీస్కి వెళ్ళి చూడగా హత్య జరిగిన చోట నేలపై గౌల్ రక్తంతో గ్రీడ్ అని రాసి ఉంటుంది. దానికి అర్థం దురాశ అని. అంతేకాక అక్కడ ఉన్న గోల్డ్ భార్య ఫోటోకి రక్తంతో గ్లాసెస్ డిజైన్ చేసి ఉంటుంది. దీని అర్థం ఆవిడ ఏదో చూడవలసి ఉంది కానీ చూడలేకపోయింది అని. ఈ విషయమంతా సోమర్సెట్కి చెప్పి ఈ కేసును కూడా హ్యాండిల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు హోమిసైడ్ చీఫ్. అంతేగాక ముందు రోజు చనిపోయిన వ్యక్తి బాడీలో కొన్ని ప్లాస్టిక్ పీసెస్ లాంటివి కనిపించాయని చెప్తాడు. దీంతో సోమర్సెట్ ఆ లావు వ్యక్తి ఉన్న ఫ్లాట్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. అక్కడ ఫ్రిడ్జ్ వెనకాల గ్లూటనీ అని రాసి ఉండడం చూస్తాడు. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళి తన చీఫ్ ఇంకా మిల్స్తో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. పెద్దలు చెప్పిన పురాణాల ప్రకారం 7 రకాల మహాపాపాలు ఉన్నాయి. అవి గ్లూటనీ, గ్రీడ్, స్లాత్, ర్యాత్, ప్రైడ్, లస్ట్ అండ్ ఎన్వీ. మొదటి రెండు హత్యల్లో గ్లూటనీ అంటే తిండిపోతు, గ్రీడ్ అంటే దురాశ అని రాసి ఉండడం గమనించాం. అంటే హంతకుడు ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఈ హత్యలని చేస్తున్నాడు. అంటే నా అంచనా ప్రకారం మనం ఇంకో 5 హత్యలు చూడబోతున్నామని మిల్స్ ఇంకా చీఫ్కి చెప్తాడు సోమర్సెట్. ఈ కేసుని మిల్స్కి ఇవ్వమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేరుగా లైబ్రరీ వెళ్ళి 7 డెడ్లీ సిన్స్కి సంబంధించిన బుక్స్ అన్ని చదివి ఆ సమాచారం అంతా ప్రింట్ తీసి మిల్స్ టేబుల్ మీద పెడతాడు. మరోవైపు మిల్స్ కూడా ఈ 7 సిన్స్కి సంబంధించిన ఫిక్షనల్ బుక్స్ అన్ని స్టడీ చేస్తాడు. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళగా సోమర్సెట్ క్యాబిన్ మిల్స్కి అలొకేట్ చేస్తారు. అనుకోకుండా మిల్స్ భార్య ట్రేసీతో ఫోన్లో మాట్లాడతాడు సోమర్సెట్. ఆవిడ అతన్ని నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. అలా మిల్స్ ఇంటికి డిన్నర్కి వెళ్తాడు సోమర్సెట్. అక్కడ సరదాగా గడిపి ఇద్దరి మధ్య ఉన్న ఎగో క్లాసెస్ తొలగిపోయి కలిసి కేసుని స్టడీ చేయడం మొదలు పెడతారు సోమర్సెట్ అండ్ మిల్స్. తర్వాత ఇద్దరూ కలిసి లాయర్ గోల్డ్ భార్య దగ్గరికి వెళ్ళి గోల్డ్ హత్య జరిగిన రోజు తీసిన ఫోటోలు చూపించి ఏవైనా అనుమానాస్పదంగా ఉన్నాయేమో చూడమని చెప్తారు. వాళ్ళు చూపించిన ఫోటోల్లో ఒక పెయింటింగ్ రివర్స్లో ఉండడం గమనిస్తుంది గోల్డ్ భార్య. దీంతో సోమర్సెట్ అండ్ మిల్స్ గోల్డ్ ఇంటికి వెళ్ళి ఆ పెయింటింగ్ దగ్గర ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తారు. అక్కడే సోమర్సెట్కి గోడ మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ కనబడతాయి. ఫోరెన్సిక్ టీం వచ్చి రేడియం లైట్స్తో చూడగా ఎవరో చేత్తో హెల్ప్ మీ అని గోడపై రాశారని తెలుస్తుంది. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరితో మ్యాచ్ అవుతాయో చెక్ చేయగా అవి విక్టర్ అనే వ్యక్తితో మ్యాచ్ అవుతాయి. విక్టర్ ఒక డ్రగ్ డీలర్. ఒక మైనర్ అమ్మాయిని మానభంగం చేసిన కేసులో జైలుకు వెళ్ళి బెయిల్ మీద వచ్చింటాడు. హోమిసైడ్ చీఫ్ విక్టరే ఈ హత్యలన్నీ చేస్తున్నాడని ఫుల్ ఫోర్స్తో అతడుండే ఫ్లాట్కి వెళ్తాడు. కానీ ఎందుకో సోమర్సెట్ మిల్స్కి విక్టర్ హంతకుడు కాదని డౌట్ వస్తుంది. విక్టర్ ఉండే అపార్ట్మెంట్కి వెళ్ళి చూడగా అతను ఒక బెడ్ మీద పడి ఉంటాడు. గోడపైన స్లాత్ అని రాసుంటుంది. స్లాత్ అంటే అర్థం బద్ధకం. దాదాపు ఒక సంవత్సరం నుండి అతని మంచాన్ని కట్టేసి డ్రగ్స్ ఇచ్చి చిత్రహింసలు పెడుతున్నారు. అంతేకాక విక్టర్ కుడిచి కట్టే ఉంటుంది. హంతకుడు ఆ చేతితోనే పెయింటింగ్ వెనకాల అలా రాశాడని సోమర్సెట్కి అర్థమవుతుంది. మిల్స్ విక్టర్ చనిపోయాడు అనుకుని దగ్గరికి వెళ్ళి చూడగా సడన్గా అతను కదలడంతో షాక్ అవుతాడు. వెంటనే అతన్ని హాస్పిటల్కి చేర్చి డాక్టర్ని ఇన్వెస్టిగేషన్ కోసం పర్మిషన్ అడుగుతారు. అతను ఇంతకాలం ఎలా బ్రతికాడో అర్థం కావడం లేదు. అతనికి ఇప్పుడు ఏమీ అర్థం కాదు. అతని కళ్ళలో చిన్న లైట్ పడినా షాక్తో చనిపోతాడు. మరీ ముఖ్యంగా
అతడు తన నాలుకను ఎప్పుడో కొరికి మింగేశాడు కాబట్టి మీ ఇన్వెస్టిగేషన్కి పనికిరాడని డాక్టర్ చెప్పడంతో షాక్ అవుతాడు సోమర్సెట్. ఆ రోజు రాత్రి సోమర్సెట్కి మిల్స్ భార్య ట్రేసీ ఫోన్ చేసి ఒంటరిగా మాట్లాడాలి అంటుంది. తర్వాత రోజు ట్రేసీని కలుస్తాడు సోమర్సెట్. తను ప్రెగ్నెంట్ అని, తనకు మిల్స్ చేసే జాబ్ ఉండే సిటీ నచ్చలేదని, ముఖ్యంగా ఈ హత్యల విషయంలో మిల్స్ పడే టెన్షన్స్కి తోడు తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పి మిల్స్ని ఇబ్బంది పెట్టలేకపోతున్నానని ట్రేసీ చెప్తుంది. దీంతో తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పి నువ్వు బేబీని బాగా చూసుకోగలను అనుకుంటేనే మిల్స్కి వెంటనే చెప్పు, లేదా ఎప్పటికీ అతను తెలియనివ్వకని సలహా ఇస్తాడు సోమర్సెట్. హంతకుడు గురించి మిల్స్తో డిస్కస్ చేసేటప్పుడు సోమర్సెట్కి ఒక ఐడియా వస్తుంది. మర్డర్స్, సీన్స్, వార్ ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఉండే బుక్స్ కావాలంటే లైబ్రరీకి వెళ్ళాలి. లైబ్రరీలో ఇలాంటి బుక్స్ ఎక్కువగా చదివే వ్యక్తుల వివరాలు వాళ్ళ లైబ్రరీ కార్డ్ ద్వారా FBI సర్వర్కి పంపడం జరుగుతుంది. ఒక FBI ఏజెంట్ని సీక్రెట్గా కలిసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ నుండి బుక్స్ చదివే వాళ్ళ డేటాను రాబడతాడు సోమర్సెట్. ఆ డేటాలో 7 deadly sins గురించి ఎక్కువగా జొనాథన్ డో అనే వ్యక్తి చదువుతున్నాడని తెలిసి వెంటనే అతను ఉండే ఫ్లాట్కి వెళ్ళి డోర్ కొడతారు సోమర్సెట్ అండ్ మిల్స్. కానీ ఎవ్వరూ తలుపు తీరు. ఇంతలో ఒక వ్యక్తి ఆ ఫ్లాట్ దగ్గరికి రావడం సోమర్సెట్ గమనిస్తాడు. ఇంతలో ఆ వ్యక్తి ఆ డిటెక్టివ్స్ మీద కాల్పులు జరుపుతాడు. దీంతో మిల్స్ అతడిని చేజ్ చేస్తూ వెళ్తాడు. కానీ చేజ్ చేసే టైంలో అనుకోకుండా మిల్స్ ఆ వ్యక్తికి దొరికిపోతాడు. మిల్స్ని రాడ్తో కొట్టి తలకు గన్ ఎక్కువ పెడతాడు. ఇంతలో సోమర్సెట్ అక్కడ రావడంతో మిల్స్ను చంపకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డిటెక్టివ్స్ అతని ఫ్లాట్కి వెళ్ళి చూడగా అక్కడ భయంకరమైన వాతావరణం కనబడుతుంది. రూమ్ నిండా ఫోటోలు, బుక్స్ కనిపిస్తాయి. అక్కడే సోమర్సెట్కి సగం నరికిన విక్టర్ చేయి కనిపిస్తుంది. ఎవరిని ఎందుకు చంపుతున్నాడో వివరంగా డైరీలో రాశాడు జాన్. అక్కడ దొరికిన ఫోటోల ఆధారంగా జాన్ రిపోర్టర్ లాగా నటిస్తూ తమను దగ్గరగా గమనిస్తున్నాడని వాళ్ళకు అర్థమవుతుంది. అంతేగాక రూమ్ మొత్తం మీద వాళ్ళకు ఒక చిన్న ఫింగర్ ప్రింట్ కూడా దొరకదు. ఇంతలో ఆ ఫ్లాట్లో ఒక టెలిఫోన్ మోగుతుంది. మిల్స్ కంగారుగా వెళ్ళి ఫోన్ తీస్తాడు. మీరు నా దాకా రాగలిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు చేసిన ఈ పని వల్ల నా షెడ్యూల్ పూర్తిగా మార్చుకుంటాను. త్వరలోనే మిమ్మల్ని హర్ట్ చేస్తానని ఫోన్ కట్ చేస్తాడు జాన్. ఆ గదిలో వాళ్లకు ఒక వేశ్య యొక్క ఫోటో కనబడుతుంది. ఆ రోజు శనివారం. ఆమెను వెతుక్కుంటూ ఆమె పనిచేసే క్లబ్ దగ్గర చేరుకుంటారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఆవిడ చనిపోయిందని తెలుసుకుంటారు. అక్కడ డోర్ మీద లస్ట్ అని రాసి ఉంటుంది. దానికి అర్థం కామం. ఒక పదునైన ఆయుధం తయారు చేయించి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి చెప్పలేని చోట అతనికి ఆయుధం కట్టి అతని చేత ఆమెను మానభంగం చేయిస్తాడు జాన్. దీంతో ఆమె నరకం అనుభవించి చనిపోతుంది. ఇంతలో జాన్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి తను మరొకరిని చంపానని అడ్రస్ చెప్తాడు. ఆ అడ్రస్కి వెళ్ళి చూడగా తను ఒక మోడల్ అని గమనిస్తాడు మిల్స్. గోడపైన ప్రైడ్ అని రాసి ఉంటుంది. ప్రైడ్ అంటే అహంకారం అని అర్థం. చనిపోయే ముందు జాన్ ఆమెకు 2 offers ఇస్తాడు. టెలిఫోన్ ఇచ్చి హెల్ప్ కోసం ఎవరికైనా ఫోన్ చేయి, వాళ్ళు వచ్చేలోగా కత్తితో నీ అందాన్ని నాశనం చేస్తా, లేదా ఈ నిద్రమాత్రలు మింగి హాయిగా చచ్చిపో అంటాడు. ఆమె నిద్రమాత్రలు మింగి చనిపోతుంది. ఆ తర్వాత కత్తితో ముఖం చెక్కేసి ముక్కును వేరు చేసి బ్యాండేజ్ కట్టేసి వెళ్ళిపోతాడు. తర్వాత మిల్స్ ఇంకా సోమర్సెట్ తమ ఆఫీస్లో ఉన్నప్పుడు రక్తపు మరకలతో జాన్ అక్కడికి వచ్చి డిటెక్టివ్ అని గట్టిగా అరచి మీరు వెతుకుతున్న హంతకుని నేనే అంటాడు. అతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయగా భయంకరమైన నిజాలు తెలుస్తాయి. జాన్ స్వతహాగా మంచి ధనవంతుడు, చదువుకున్నవాడు. పోలీసులు కనిపెట్టకూడదని ఎప్పటికప్పుడు తన వేళ్ల మీద చర్మం తొలగించి ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా జాగ్రత్త పడతాడు. జైల్లో జాన్ తన లాయర్తో మాట్లాడతాడు. తరువాత లాయర్ సోమర్సెట్ అండ్ మిల్స్ని కలిసి జాన్ ఆల్రెడీ ఇద్దరిని చంపేశాడు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో స్వయంగా తనే తీసుకెళ్లి చూపిస్తాడు. కానీ అతని వెంట మిల్స్ అండ్ సోమర్సెట్ మాత్రమే వెళ్ళాలి. మీరు దీనికి ఒప్పుకుంటే ఈ హత్యలని తనే చేశాడని సైన్ చేయిస్తాను, లేదంటే జాన్ ఒక మానసిక రోగిని పిటిషన్ వేసి ఎలాగో ఆధారాలు కూడా లేవు కాబట్టి అతన్ని బయటపడేస్తాను అంటాడు. 7 deadly sins జాన్ ఇప్పటిదాకా 5 మందినే చంపాడు. ఇంకా ఎన్వీ, ర్యాత్ మిగిలే ఉన్నాయి. ఈలోగా జాన్ లొంగిపోవడంతో సోమర్సెట్కి అనుమానం వస్తుంది. కానీ ఇంకో దారి లేక లాయర్ చెప్పిందానికి సరే అంటాడు. అలా మిల్స్, సోమర్సెట్తో పాటు జాన్ కారులో బయలుదేరతాడు. వీళ్ళ కారుని పోలీస్ హెలికాప్టర్ కొంచెం దూరం నుండి ఫాలో చేస్తుంది. దారిలో ఈ హత్యలు ఎందుకు చేశావని జాన్ అడిగితే ఈ లోకమంతా పాపులతో నిండిపోయింది, ఇదంతా బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళని చంపుతున్నాను, తిండిపోతనంతో పక్క వాళ్ళని పట్టించుకునేవాడిని, దురాశతో ప్రజలకు న్యాయం దూరం చేసేవాడిని, డ్రగ్స్ ఇచ్చి మైనర్ అమ్మాయిని మానభంగం చేసిన సోమరిపోతుని, తనకున్న అంటువ్యాధుల్ని ఇతరులకు అంటిచ్చే కామ పిశాచిని, తన అందంతో మిడిసిపడి అహంగారిగా మారిన దయ్యాన్ని ఇప్పటి వరకు చంపాను, వాళ్ళకు తగిన శాస్తి జరిగింది అంటాడు. దీంతో మిల్స్ అతన్ని వెటకారంగా మాట్లాడతాడు. నేను తలుచుకుంటే ఆ రోజే నేను చంపేసేవాని, నేను పెట్టిన ప్రాణభిక్షతో మాట్లాడుతున్నావని జాన్ అనడంతో మిల్స్కి కోపం నశాలానికి అంటుతుంది. హై టెన్షన్ కేబుల్ వైర్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి కారు వెళ్లడంతో హెలికాప్టర్ వాళ్ళకు దగ్గరగా ఫాలో చేయలేకపోతుంది. ఒకచోట కారు ఆపి డెడ్ బాడీస్ చూపిస్తా అంటూ మిల్స్ అండ్ సోమర్సెట్ని తీసుకెళ్తాడు జాన్. కొన్ని అడుగులు దూరం వెళ్ళాక వాళ్ళకు ఆపోజిట్లో ఒక కారు వేగంగా రావడం గమనిస్తాడు సోమర్సెట్. మిల్స్ జాన్ను చూసుకోమని చెప్పి
వేగంగా వెళ్లి గన్ చూపించి కారును ఆపుతాడు. అది ఒక కొరియర్ వ్యాన్. మిల్స్ అనే వ్యక్తి సరిగ్గా 7 గంటలకి కొరియర్ ఇమ్మన్నాడు అని చెప్పి ఒక బాక్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వ్యాన్ డ్రైవర్. బాక్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు సోమర్సెట్. అందులో మిల్స్ భార్య ట్రేసీ తల ఉంటుంది. దీంతో జాన్ ప్లాన్ అర్థమై మిల్స్ గన్ పక్కకు పడేసి ఇటు వైపు గురాన్ని గట్టిగా అరుస్తూ అతని వైపు పరిగెడతాడు. మిల్స్కి ఏం అర్థం కాదు. ఇంతలో జాన్, నువ్వు నా షెడ్యూల్ డిస్టర్బ్ చేశావు, లొంగిపోక ముందు నీ ఇంటికి వెళ్ళాను, అక్కడ నీ భార్యను నీ సింపుల్ లైఫ్ స్టైల్ని చూసి నాకు అసూయ కలిగింది, నీలా యాక్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ ట్రేసీ ఒప్పుకోలేదు, దాంతో నీ బ్యూటిఫుల్ వైఫ్ తల నరికేశా, చంపే ముందు తను ప్రెగ్నెంట్ అని, ఈ విషయం ఇంకా మిల్స్కి చెప్పలేదు అని, నన్ను చంపొద్దు అని పరదయపడింది కానీ నేను ఆ మాటలు లెక్క చేయలేదు అంటాడు. దీంతో మిల్స్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సోమర్సెట్ అక్కడికి వచ్చి దయచేసి గన్ పడే, వాడిని చంపితే వాడే గెలుస్తాడు అంటాడు. కానీ మిల్స్ సోమర్సెట్ను పట్టించుకోకుండా జాన్ని కాల్చి చంపేస్తాడు. జాన్ని చంపిన నేరానికి మిల్స్ జైలుకు వెళ్తాడు. మిల్స్కి శిక్ష తక్కువ పడేలా చూస్తానని హోమ్సెట్ చీఫ్ అంటాడు. ఇంతకు సోమర్సెట్ ఎందుకు జాన్ని చంపొద్దు అన్నాడో చెప్పలేదు కదా. 7 మహాపాపాల్లో జాన్ 5 మందిని చంపగా మిగిలిన 2 ఎన్వీ అండ్ ర్యాత్. ఎన్వీ అంటే అసూయ, ర్యాత్ అంటే కోపం. ఖచ్చితంగా మిమ్మల్ని హర్ట్ చేస్తానని జాన్ ఇగోకి వెళ్ళాడు. మిల్స్ ఇంటికి వెళ్ళి 6వ పాపమైన అసూయ అంటే ఎన్వీతో ట్రేసీని చంపేస్తాడు. ఈ విషయం తెలిసి 7వ పాపమైన కోపం అంటే ర్యాత్తో మిల్స్ జాన్ని చంపుతాడని, అలా చేస్తే చచ్చినప్పటికీ జాన్ అనుకున్నది చేసి చస్తాడని సోమర్సెట్కి అర్థమవుతుంది. అందుకే జాన్ను చంపొద్దని అరుస్తూ మిల్స్ దగ్గరకు వచ్చాడు. కానీ మిల్స్ జాన్ని చంపి వాడే గెలిచేలా 7వ పాపం చేస్తాడు. ఇలా 7 రోజుల్లో 7 పాపాలతో 7 మందిని చంపడంతో 7 సినిమా ముగుస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.